ఐన్యూసీ పెద్దలందరికీ కూడా ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదేమైనప్పటికీ కూడా ముందు అంటారు, ఏదేమైనప్పటికీ నాకు ఆఖరికైనా మూమెంట్లో ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయ్యా, మా యొక్క భీమిలేని నియోజకవర్గం గురించి అన్ని విషయాలు అందరూ కూడా చాలా కూలంకుషంగా బాగా చెప్పారు. వాటిని నేను ఏకీభవిస్తూ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇక్కడ ఐటీ జోను అనే ఒకటి ఉంది, మీ అందరికీ తెలిసే మన కొండల మీద ఇల్లు నెంబర్ 1, 2, 3 అనేది ఉంది. అక్కడ సుమారు 100,000 మంది ఐటీ జాబ్స్ చేయగలిగినటువంటి స్తోమత ఉన్న ప్రాంతాన్ని అక్కడ ఉంది. అయినప్పటికీ ఇప్పుడు 5,000 నుంచి 6,000 మందే ఉన్నారు అక్కడ. అంటే నా కంటెన్షన్ ఏంటంటే, అక్కడ ఎక్కువ ఐటీ కంపెనీల్ని మన గవర్నమెంట్ వారు ఆహ్వానించి తొందరగా కంపెనీలు పెట్టించాలనేది ఒకటి, ఉండ కంపెనీల నుంచి అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళకి సరైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు. అక్కడ ఆడపిల్లలు చేస్తున్నారు, బాయ్స్ మగవాళ్ళు చేస్తున్నారు. కనీసం ఆడపిల్లలు అర్ధరాత్రి కాడ అక్కడి నుంచి రావాలంటే సరైనటువంటి కంపెనీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయలేదు. వీళ్ళ సొంత వెహికల్స్ మీద కనుక వస్తుంటే చాలా ఇబ్బంది పడేటువంటి ఏర్పాటు ఉంది. ఆ ప్రాంతంలో కనీసం ఎలక్ట్రికల్ లైటింగ్ కూడా సరిగ్గా లేదనేసి మీ ద్వారాగా ప్రజానీకానందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కావున రానున్న కాలం ఏదైతే మన గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు 75 మిత్రుడు ఇందాక చెప్పారు కదా, ఏదైతే జీవో తీసుకొచ్చారు, కనీసం ఆ జీవో కూడా అక్కడ అమలు జరగట్లేదు. ఈ మధురవాడ ప్రాంతంలో వేలాది మంది బీటెక్, ఎంటెక్ చదువుకున్నటువంటి యువకులు ఎంతోమంది ఉద్యోగాలు లేక ఆటోలు తోలుకుంటున్నారు. మరి ఇందాక చెప్పినట్టుగా కొన్ని చెడు వ్యసనాలు కూడా వాళ్ళకి పని లేకపోవటం వల్ల ఆ రకంగా చెడు వ్యసనాలు కూడా వెళ్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కంపెనీలు త్వరగా పెట్టి ఆ యొక్క యువతకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఆ ఉద్యోగాలు కల్పించాలనేది ఒకటి. రెండో విషయానికి వచ్చేటప్పటికల్లా, ఈ యొక్క మధురవాడ 4, 5, 6, 7, 8 వార్డులు, ఈ ప్రాంతంలో మహిళలకి 1500 సంఘాలు ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ మహిళలకి. ఆ సంఘాలు వాళ్ళకి ఏదో లోన్లు ఇస్తున్నాం అనేటువంటిది కాకోకుండా ప్రభుత్వం వారు మీ యొక్క ఈ యొక్క సంఘాల వాళ్ళందరికీ కూడా ఇక్కడ దీంట్లో మీరు రాణిస్తారు, ఈ పరిశ్రమలకి మీరు ఈ యొక్క వర్క్ని డెవలప్ చేసుకోండి అని ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలు ఏమైనా పెట్టిస్తే వాళ్ళు హ్యాపీగా బ్రతకడమే కాకుండా అప్పు తీర్చడమే కాకుండా ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. కావున మీ ద్వారాగా ప్రభుత్వం వారికి ఆ 1500 సంఘాల వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించవలసిందిగా, మంచి భవిష్యత్తు కలిగించవలసిందిగా, తద్వారా గవర్నమెంట్ కూడా డెవలప్ అవుతుందో తెలియజేసుకుంటూ. మరొక చిన్న విషయం సార్, ఇక్కడ ఏదైతే చాలామంది చెప్పిన విషయం నేను చెప్పట్లేదు, కానీ మన ఎర్రమడి దెబ్బల దగ్గర కలుషితం ఏర్పడేటువంటిది గతంలో చేశారు, మేమందరం కూడా పోరాటం చేసాం, దాన్ని ఆపుకు చేర్చుకోగలిగాము. ఇవాళ మళ్ళీ ఆ ఎర్రమట్టి దెబ్బలో కలుషితం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది, దానికి ఆనుకుని లేఅవుట్లు వేస్తున్నారు. ఆ లేఅవుట్లు వేయకోకుండా దాన్ని అలాగే కనుక ఉంచి ఆ తోటలు అవన్నీ కూడా పడగొట్టేశారు. జీడిమావిడి తోట, మామిడి తోట, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, తాడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా భూస్థాపితం చేసి కాల్చేసి లేఅవుట్ వేస్తున్నారు ప్రభుత్వం వారు. ఆ లేఅవుట్లు కనుక వేయకోకుండా గవర్నమెంట్ దగ్గర ఆ డీ పట్టాల వాళ్ళది మీరు తీసుకున్నారు కాబట్టి అది ఉంచి మళ్ళీ తోటగా కనుక డెవలప్ చేస్తే ఇవాళ ఒకసారి వచ్చేటువంటి ఆదాయాన్ని కనుక చూసుకుంటే జీవం ఉన్నంతసేపు, మనిషి ఉన్నంతసేపు కూడా, బ్రతికినంతసేపు కూడా ఎర్రమట్టి దెబ్బల మీద మరి టూరిజంగా కనుక డెవలప్ చేస్తే మంచి ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది అనేసి మీ ద్వారాగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.